దిశ నిందితుల ఎన్కౌంటర్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక భయం అయితే క్రియేట్ అయింది. మహిళలపైన అగాత్యాలు పాల్పడితే కనుక కఠినంగా శిక్షించే రోజులు వచ్చాయని కూడా అందరూ భావిస్తున్నటువంటి తరుణంలో గతంలో జరిగినటువంటి కేసుల విషయం కూడా మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇక ఇదే క్రమంలో ఇప్పుడు సుగాలి ప్రీతి ఎవరు, అసలు సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి హ్యాష్ ట్యాగ్ యూట్యూబ్లో ఎందుకు ట్రెండింగ్గా మారింది, అసలు ఈ కథ ఏంటి, ఈ స్టోరీ ఏంటి, ఈ మిస్టరీ వెనకాల ఉన్నటువంటి అసలు నిజాలు ఏంటి, ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. సుగాలి ప్రీతి కర్నూలు పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి కట్టమంచి రామలింగారెడ్డి విద్యా సంస్థల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్. ఇక సుగాలి ప్రీతి తల్లి పార్వతి, తండ్రి రాజు నాయక్. సో తన కూతురిని ఒక కలెక్టర్ని చేయాలని తమ శక్తికి మించి మరి, అంటే ఫీజుల పరంగా చూస్తే కనుక సంవత్సరానికి 100,000 రూపాయలు పే చేసి మరీ కట్టమంచి రామలింగారెడ్డి విద్యా సంస్థలో చేర్చడం జరిగింది. ఇక ఆమె 10వ తరగతి చదువుతున్నటువంటి టైంలోనే, అంటే 2017 డిసెంబర్ 18 రాత్రి జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఈ తల్లిదండ్రుల లోపల ఒక కుదుపు కుదిపినట్టుగానే మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే 2017 ఆగస్టు 19 ఒక ఫోన్ కాల్ వచ్చింది, మీ పాప స్కూల్లో కలుదిరిగి పడిపోయింది, మీరు వెంటనే రండి అని. ఇక తల్లిదండ్రులిద్దరూ ఆ స్కూల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ 12 ఫీట్ల హైట్లో ఉన్నటువంటి ఒక రూఫ్కు, అక్కడ ఫ్యాన్కు వేలాడుతూ తన కూతురు సుగాలి ప్రీతిభాయ్ కనిపించింది. అక్కడితో ఆ దృశ్యం చూసినటువంటి తండ్రి ఏడుస్తూ వెళ్ళి అమ్మాయి ఇంకా బ్రతికుందేమోనని ఆ అమ్మాయిని లేపడం జరిగింది. కానీ అప్పటికే అమ్మాయి చనిపోయింది. పక్కనే ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరూ కలిసి అమ్మాయిని డెడ్ బాడీని దించిన తర్వాత ఆమె తండ్రి శంకర్ నాయకుని మెడబట్టుకొని బయటికి గెంటేస్తూ ఆ డెడ్ బాడీని ఆ జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. కారణం ఏంటంటే మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, దానివల్ల ఈ స్కూల్కి చెడ్డ పేరు వచ్చిందని చెప్తూ కనీసం అక్కడ ఆధారాలు సేకరించే ప్రాథమిక దర్యాప్తు కూడా నిర్వహించకుండా ఆ అమ్మాయి డెడ్ బాడీని అక్కడి నుంచి జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక తల్లిదండ్రులకు ఏమీ అర్థం కాలేదు, అసలు ఏం చేయాలి. అప్పటికే ఆ తల్లికి ఎలా చెప్పాలి నిజం అన్నది, ఎందుకనంటే ఆమె ఆ 3 ఫ్లోర్ల స్కూల్ ఎక్కలేదు, ఎందుకంటే ఆమె వికలాంగురాలు కాబట్టి ఆ స్కూల్ ఎక్కలేదు, కిందనే ఉంది ఆమె. సో ఎలాగో అలా భార్యకు నచ్చజెప్పి జిల్లా ఆసుపత్రికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ తేలిన అంశం ఏంటంటే అక్కడ ఇద్దరు వైద్యుల సమక్షంలో ప్రాథమిక మెడికల్ విచారణలో తేలిన అంశం ఏంటంటే ఆ అమ్మాయి అత్యాచారం చేయబడ్డదని, హత్యకు ముందు ఆ అమ్మాయి మెడపైన కావచ్చు, చెవు దగ్గర కావచ్చు, కన్ను భాగంలోనే కావచ్చు, మిగతా చోట్ల బాడీలో కూడా గాయాలైనట్టుగా కూడా ఆ ప్రాథమిక మెడికల్ దర్యాప్తులు తేలడం జరిగింది. దాని దర్యాప్తు చేసినటువంటి డాక్టర్ శంకర్, అలాగే ప్యాథాలజీ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి హెచ్ఓడి బాలేశ్వరి నిర్ధారణ చేసిన అంశం ఏంటంటే ఖచ్చితంగా అమ్మాయి ఈ గర్భసంచలోనే కావచ్చు, అమ్మాయి యూట్రస్లోనే కావచ్చు, స్పెర్మ్ ఉందని కూడా వాళ్ళు నిగ్గు తెలిచారు. సో దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాల సేకరణ, అలాగే దానికి సంబంధించినటువంటి రిటర్న్గా ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలను బట్టి వాళ్ళు అక్కడ జిల్లా కలెక్టర్ని కానీ జిల్లా ఎస్పీని కానీ కలవడం జరిగింది. తమ బిడ్డకు న్యాయం చేయమని, అసలు నిజాలు ఏం జరిగింది, తమ బిడ్డ చనిపోయేటటువంటి పెరిగేది కాదని, చదువులో కూడా ఎప్పుడు ముందుండేదని, దాదాపు 80% మార్కులు సాధించినటువంటి తన కూతురు ఇలా చేసిందని చెప్తున్నారు కానీ మేము నమ్మం. సో దీంట్లో నిజాలు దిగ్గు తెలిసానని కూడా వాళ్ళు జిల్లా కలెక్టర్ని వెళ్ళి కలవడం జరిగింది. ఇక అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ గారు 3 వైద్యుల నిపుణుల కమిటీని వేశారు. ఆ 3 వైద్యుల నిపుణుల కమిటీ కాస్త కాలయాపన చేస్తూ మళ్ళీ 5 వైద్య నిపుణుల కమిటీకి వెళ్ళడం కూడా జరిగింది. ఈలోపే వాళ్ళు డిఎన్ఏకు సంబంధించినటువంటి ఆనవాళ్ల కోసమని వాళ్ళు ఆ స్పెర్మ్ ఏదైతే ఉందో దాన్ని హైదరాబాద్లో ల్యాబ్కు పంపమని కూడా ఒక రిక్వెస్ట్ పెట్టారు. దాన్ని పంపడంలో జాప్యం చేస్తూ ఆ జిల్లాకు సంబంధించిన డిఎస్పి వినోద్ కుమార్, అలాగే ప్రాథమిక దర్యాప్తు ఏదైతే డెడ్ బాడీని హాస్పిటల్కి తరలించారో సిఐ వెంకటేశ్వర రెడ్డి, సో వీళ్ళిద్దరు కూడా ఆ కేసు నేరుగార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా చేయడం జరిగింది. దీన్ని వాళ్ళు సవాలు చేస్తూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు కూడా వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేయడం కూడా జరిగింది. వాళ్ళకు రిక్వెస్ట్ కూడా పెట్టుకోవడం జరిగింది. దానికి వాళ్ళు అక్కడి నుంచి రిప్లై ఇస్తూ అసలు కర్నూల్లో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో ఏం జరిగింది, నిజానిజాలు దర్యాప్తు చేయండి అని కూడా ఎస్పీకి ఆదేశాలు ఇవ్వడం, ఎస్పీకి ఒక లెటర్ కూడా పంపించడం కూడా జరిగింది. ఇక ఆ కేసును మళ్ళీ డిఎస్పి వినోద్ కుమారే టేకప్ చేయడం,
ప్రాథమిక దర్యాప్తు ప్రాథమిక సాక్ష్యాలను బట్టి నిందితులు అయినటువంటి జనార్దన్ రెడ్డి అలాగే హర్షవర్ధన్ రెడ్డి అలాగే దివాకర్ రెడ్డి ఈ ముగ్గురిపైన A1 A2 A3 కేసులు నమోదు చేశారు. అలాగే వీళ్ళు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి గిరిజనకు సంబంధించినటువంటి ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా 302 కేసును కూడా ఫైల్ చేయడం జరిగింది. ఫోక్స్ చట్టం కింద వీళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ ఇక్కడ కీలక పరిణామాల మధ్య డిఎస్పి వినోద్ కుమార్ అలాగే అప్పటి టీడీపీ హయాంలో జరిగినటువంటి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారి కింద పనిచేసేటువంటి రాజు అనే మరొక సెక్రటరీ కలిసి ఆధారాలను తారుమారు చేయడం జరిగింది. అంటే ఒక స్పెర్మ్కు సంబంధించి పాలిథిన్ కవర్లో తీసుకెళ్లాల్సినటువంటి దాన్ని వాళ్ళు ఆ డిఎన్ఏకు పూర్తిగా సహకరించకుండా విధంగానే దాన్ని తీసుకెళ్లడం, అక్కడ డిఎన్ఏలో ఏమీ లేదని తేలడం, దాని తర్వాత ప్రాథమిక దర్యాప్తులో తేలినటువంటి నిజాలను 5 మంది వైద్య నిపుణులు తేల్చినటువంటి అంశానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. మరి ఈ 5 మంది అంశాలు ఎందుకు తప్పుడు సమాచారం ఇచ్చారు? దాంట్లో నీరజారెడ్డి ప్రముఖంగా పేరు, అలాగే డాక్టర్ లక్ష్మీనారాయణ, అలాగే శంషాద్ బేగం వీళ్ళు ముగ్గురు వైద్యులు కూడా ఈమెపై అత్యాచారం జరగలేదని, ఆత్మహత్య తనే చేసుకుందని, ఒక లోహపు థ్రెడ్తో తనకు తాను ఉరేసుకుందని చెప్పడం జరిగింది. వాస్తవంగా దీంట్లో ఎలాంటి పొంతన లేని వాస్తవాలను వాళ్ళు ఎందుకు ఇచ్చారు? ఫోక్స్ చట్టం కింద అరెస్ట్ కాబడిన వాళ్ళు కేవలం 18 రోజుల్లోనే బయటికి ఎలా వచ్చారు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉంటే కనుక మినిమం 6 నెలలు జైల్లో ఉండాలి. మరి వీళ్ళు 18 రోజుల్లోనే ఎలా బయటకు వచ్చారు? ఇది ఒక సంచలనంగా మారినటువంటి కేసు. ఇక్కడ నుంచి వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు. అప్పటి చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రాలు ఇచ్చారు. దాంతో అక్కడ నంది కొట్కూరు కావచ్చు, కర్నూలు కావచ్చు, టీడీపీ అహ్వా నడిపించేటటువంటి కొంతమంది నాయకులు వారి పేర్లు కూడా మనం మాట్లాడాల్సి వస్తే కనుక శివారెడ్డి అలాగే వెంకట్రెడ్డి వీళ్ళిద్దరు కలిసి కూడా కేసును పూర్తిగా నిందితుల తరఫుకెళ్ళి తీసుకొచ్చి ఇది ఆత్మహత్యగా చిత్రీకరించే విధంగా వాళ్ళు తన రాజకీయ బలం కావచ్చు, ధనబలం కావచ్చు, అలాగే సామాజిక బలం కూడా కావచ్చు, ఈ 3 అంశాలను ప్రభావితం చేసే విధంగా వాళ్ళు కేసును తారుమారు చేశారని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వచ్చాయి. దీని మీద పెద్ద ఎత్తున ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు. సో దీంట్లో వార్తలు వచ్చిన తర్వాత కానీ సోషల్ ప్లాట్ఫామ్స్ విషయానికి వస్తే కనుక ఇప్పటివరకు దీన్ని పైనకి రాకుండా చూసినటువంటి సంఘటనలు ఎక్కువగా చూస్తాం ఆ టైంలో. సరే, ఇప్పుడు వీళ్ళు న్యాయం జరగడానికి ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఫైట్ చేయాల్సి వస్తుందంటే, మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ వాళ్ళని కలవడం, కలిసిన తర్వాత మీకు న్యాయం జరగకుంటే కనుక ఖచ్చితంగా నేను జనవరిలో రోడ్డు మీదకి వస్తాను, రోడ్డు మీద ధర్నా చేస్తాను, అవసరమైతే లాంగ్ మార్చ్ కూడా నిర్వహిస్తానని ఒక భరోసా ఇవ్వడం అయితే జరిగింది. మరి జగన్ కూడా చాలాసార్లు వాళ్ళు వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది. జగన్ సీఎం అయిన తర్వాత కూడా వెళ్ళడం కూడా జరిగింది. తను కూడా ఒక హామీ ఇచ్చాడు, ఖచ్చితంగా ఇది హోమ్ మినిస్టర్కి అప్పచెప్తాను, హోమ్ మినిస్టర్ కూడా లేడీ, ఎస్సీ వర్గానికి చెందిన సామాజిక వర్గ ఎస్సీ వర్గానికి చెందినటువంటి కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేస్తారని కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాదాపు ఇప్పటికీ 8 నెలలు గడిచిపోయింది, కానీ కేసు మాత్రం అసలు లొకేషన్ మీదకే రాలేదు. దీనికి ఇప్పుడు వాళ్ళు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఏదైతే మానసిక ధైర్యం ఉందో దాన్ని వాళ్ళు బేరీజ్ వేసుకుంటూ హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. హైకోర్టు కూడా దీన్ని అంటే అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఆ ఇద్దరు అధికారులను తప్పించి కొత్త అధికారులను వేస్తామని కూడా చెప్పడం, ఒక హామీ ఇవ్వడం కూడా జరిగింది. వాస్తవంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే తల్లి తండ్రి తర్వాత గురువే. అలాంటి గురువు అంటే ఒక అటెండర్ నుంచి మొదలుకుంటే ఒక మంత్రి వరకు కావచ్చు, జడ్జి వరకు కావచ్చు, లేదంటే ఒక రాజు స్థాయిలో ఉన్నటువంటి అందరికీ ఒక జ్ఞానాన్ని పంచేటటువంటి వ్యక్తి గురువు. అలాంటి గురువు స్థానంలో ఉన్నటువంటి వీళ్ళు ఇలా చేయడం ఏంటి? అసలు ఇప్పటికే దేశ జనాభా 40 ఏళ్లలో రెట్టింపు అయినటువంటి సందర్భంలో 9 రెట్లు మహిళలపై అఘాయిత్యాలు కానీ ఆత్మ రేపులు కానీ జరుగుతున్నాయి. ఇలాంటి సమాజంలో మనము ఒక సామాజిక బలానికి కావచ్చు, ఒక ధనబలానికి కావచ్చు, లేదంటే రాజకీయ పలుకుబడికి కావచ్చు లోబడి దర్యాప్తు చేస్తే కనుక నైతిక విలువలకు సంబంధించిన పునాదుల మీద మనము గోరి కట్టినట్టే. సో ఇందులో నిజాలు బయటకు వస్తే కనుక ఇప్పటికే నిన్న అసెంబ్లీలో చెప్పడం కూడా జరిగింది, పూర్తి ఆధారాలు సేకరించడానికి కేవలం 3 వారాలు తీసుకుంటామని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటికి జరిగి 2 సంవత్సరాలు దాటిపోతుంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 7 నెలల కాల పరిమితి కూడా మనం చూసాం. మరి ఈ కేసును ఇప్పుడు ఎలా పురోగతికి తీసుకొస్తారు? పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి జనవరి డెడ్లైన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది కేసు పురోగతికి? అభం శుభం తెలియనటువంటి ఒక చిన్నారిని నానా చిత్రహింసలు గురిచేసి
దారుణంగా రేప్ చేసినటువంటి సంఘటన ఎందుకు జరిగింది? ఒకవేళ వాళ్ళు కనుక చేసినట్లు కాకపోతే ఎందుకు సాక్ష్యాలను తారుమారు చేయాల్సి వచ్చింది? వాళ్లకు ఉన్నటువంటి ఫోక్స్ చట్టం కింద అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఎందుకు 18 రోజుల్లోనే బయటకు వచ్చారు? ఒకవేళ వాళ్ళు నిజాయితీపరులైతే కేసు వాళ్ళే కేసుకు సహకరించి నిజాలు ఏంటి, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్షించండి, వాళ్ళు కూడా ముందుకు రావాలి. కానీ ఏమీ జరగకుండా కేసు మొత్తం తారుమారైంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎస్టీలు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి ధనబలం కూడా లేదు కాబట్టి, పైగా వాళ్లకు ఒక అధికారి అంటే ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఒక 60 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇంటికి వచ్చి మీరు కేసు విత్డ్రా చేసుకోండి అని కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం కూడా జరిగింది. ఇన్ని జరుగుతున్నా కూడా వాళ్ళు ఒకటి అడుగుతున్నారు, ఎంతో అల్లారం ముద్దుగా పెంచుకున్నటువంటి నా బిడ్డ పోయింది, దాని చావుకు కారణమైన వాళ్లకు శిక్షలు పడితే కానీ మా ఆత్మ శాంతించదు, మేము ఆ రోజే తింటాము, ఇప్పటికి మాకు తిండి లోపలికి వెళ్ళట్లేదు, నిద్ర రావడం లేదు, కళ్ళ ముందు నా బిడ్డే కదలాడుతూ కనిపిస్తుంది అని చెప్పారు. ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము, ఎక్కడో నానా కష్టాలు పడుతూ ఒక బిడ్డను చదివించుకొని ఆ బిడ్డ కళ ఏదైతే కలెక్టర్ కావాలనుకున్న కళని కళగానే మిగిలించినటువంటి దుర్మార్గులు ఎవరున్నారో వాళ్ళని శిక్షించండి అని కూడా వాళ్ళు ఇప్పటికీ ధర్నాలు కావచ్చు, రాస్తారోకలు కావచ్చు, సెల్ టవర్లు ఎక్కడం కూడా జరిగింది. ఇన్ని జరుగుతున్నా కూడా ప్రభుత్వం మరి ఎందుకు వాళ్ళకు న్యాయం చేయట్లేదు? ఇది ఒకసారి ఎన్జిఓస్ కానీ హెచ్ఆర్సి కానీ మిగతా సానుభూతి పరంగా మాట్లాడేటటువంటి వ్యక్తులు కానీ లేదంటే ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడే తెర మీదకి వచ్చి గగ్గోలు పెట్టేటటువంటి సోకాల్డ్ మానవతావాదులు కానీ వీళ్ళంతా ఎందుకు సైలెంట్ అయిపోయారు? వీళ్ళని ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు ఏంటి? నిజంగా వాళ్ళకు ఆ అమ్మాయికి న్యాయం చేయాలనుకుంటే కనుక పెద్ద ఎత్తున మొన్న దిశకు ఏదైతే పబ్లిక్ నుంచి కావచ్చు, మీడియా నుంచి కావచ్చు ఎంత ఒత్తిళ్లు ఎదురయ్యాయో అలాంటి ఒత్తిళ్ళు ఒకటి క్రియేట్ చేస్తే కనుక అక్కడి ప్రభుత్వం కూడా వాళ్ళకు సరైన న్యాయ దిశగా అడుగులు వేసే అవకాశం అయితే ఉంది. ఎలాంటి ఒత్తిళ్లకు లోబడకుండా వాళ్ళు తమ అధికారాలను వినియోగించి నిందితులు ఎవరు తేల్చే అవకాశం కూడా ఉంది. మరి చూద్దాం, ఇప్పుడు ఈ జనవరి వరకు టైం ఇచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ ఏం జరుగుతుంది, ఆమెకు న్యాయం జరుగుతుందా లేదా, అంటే కామన్ మ్యాన్కు ఉన్నటువంటి బాధలు ఓదార్పులు కాదు, వాళ్ళకు జరిగేటటువంటిది ఏంటంటే ఒక సంపూర్ణమైన ఉపశమనమైనా ఇవ్వాలి లేదంటే సంపూర్ణమైన న్యాయమైనా జరగాలి. ఈ రెండింటిలో ఏది జరిగినా ప్రజాస్వామ్యం మీద కాస్తంత గౌరవం పెరిగేటటువంటి అంశమైతే ఖచ్చితంగా కనపడుతుంది. మహిళలకు భద్రత కావచ్చు, మహిళల పట్ల పెరిగే దాడులు కావచ్చు, ఇవన్నీ జరగకుండా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. దీని మీద మీ కామెంట్స్ కూడా తెలియజేయాలని కూడా కోరుకుంటున్నాను. సో ఇందుట్లో నిజాలేంటి, అబద్ధాలేంటి అన్నది కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ కేసు తెరమీదకి మీదకి వచ్చింది కాబట్టి జరిగేటటువంటి న్యాయం ఏంటో కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. హాయ్స్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హ్యాండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.